హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన పిజ్జా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ పిజ్జా తయారు చేసుకోగలుగుతారు. పిజ్జా తయారీకి ముందుగా ఒక బౌల్లో 1/4 కప్పు గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇది డ్రై ఈస్ట్ అంటారు. ఈ ఈస్ట్ మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లేదా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. దీని కాస్ట్ 40 రూపీస్ ఉంటుంది. 1 టీ స్పూన్ ఈస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. 10 to 15 మినిట్స్ తర్వాత ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది. ఈస్ట్ ఇలా యాక్టివేట్ అయిన తర్వాత 1 కప్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు వేసి పిండిని చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో 1 టీ స్పూన్ బట్టర్ వేసి పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దని చపాతీ పీట మీద ఉంచి పొడి పిండి తీసుకుని డస్ట్ చేస్తూ పిండి ముద్దని చేత్తో ఒత్తుతూ వీడియోలో చూపించిన విధంగా 15 నిమిషాల పాటు చేసుకోవాలి. టైం టేకింగ్ వర్క్ అనుకోకుండా పిండి ముద్దని ఎక్కువసేపు చేత్తో ఇలా చేసినట్లయితే పిజ్జా చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసిన పిండి ముద్దని బౌల్లో ఉంచి మళ్ళీ దాని మీద కొంచెం వెన్న రాసి మూత పెట్టి 2 గంటల పాటు ప్రక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి డబుల్ అవుతుంది. ఈ పిండిని ఒకసారి కలుపుకుని 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు పీట మీద పిండిని డస్ట్ చేస్తూ రౌండ్గా ఒత్తుకోవాలి. మీ దగ్గర ఈస్ట్ లేనట్లయితే 2 టేబుల్ స్పూన్స్ పెరుగులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి 10 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత మైదా పిండి తగినంత వాటర్ యాడ్ చేసి ముందు ప్రాసెస్లో ఎలా చేసామో అలానే చేసుకోవాలి. చపాతీ కంటే కొంచెం మందంగా ఉండేటట్లు పిజ్జా బేస్ని చేసుకోవాలి. మీరు దేనిలో పిజ్జా బేక్ చేసుకోవాలనుకుంటే ఆ సైజ్ పిజ్జా బేస్ తయారు చేసుకోవాలి. పిజ్జా బేస్ ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు పిజ్జా ట్రే లేదా కేక్ మోల్డ్ తీసుకుని దానికి బట్టర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టిన్లో పిజ్జా బేస్ ఉంచి అంచులను ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ మీద వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్తో గుచ్చాలి. ఫస్ట్ పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో సాస్ వేసి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ చీజ్ గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన రెడ్ గ్రీన్ ఎల్లో క్యాప్సికమ్ ఆనియన్ పిజ్జా బేస్ మీద ఉంచి డెకరేట్ చేసుకోవాలి. ఫైనల్లీ చీజ్ గ్రేట్ చేసుకోవాలి. ఇలా చేసిన పిజ్జా బేస్ని అవెన్లో ఉంచి 230 డిగ్రీస్ టెంపరేచర్లో 10 or 15 మినిట్స్ టైమర్ ఉంచి బేక్ చేయాలి. పిజ్జా బేక్ అయింది. ఇప్పుడు అవెన్లోంచి పిజ్జాని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు పిజ్జాని కేక్ టిన్లోంచి బయటకు తీసి సర్వ్ చేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.